టాలీవుడ్ లో ఇప్పుడు ప్రీ రిలీజ్ బిజినెస్ తో పాన్ ఇండియా సినిమాలు ట్రెండ్ బెండ్ తీస్తున్నాయి. పుష్ప 2 విడుదలకు ముందే సెంచరీలు కొడుతోంది. విచిత్రంగా దేవరా కూడా రిలీజ్ కి ఇంకా చాలా టైం ఉన్నా కల్కితో పోటీ పడే ప్రయత్నం చేస్తోంది. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు చూస్తే ఈ 4,000 కోట్ల వండర్స్ గా మారేలా ఉన్నాయి. దేవరా మూవీ అక్టోబర్ 10 వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది. పెండింగ్ 3 సాంగ్స్ ని జూన్ లో పూర్తి చేసేలా ప్లాన్ చేసి వార్ 2 షూటింగ్ తో బిజీ అయ్యాడు ఎన్టీఆర్. అయితే ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల రైట్స్ దిల్రాజు 125 కోట్లకు దక్కించుకున్నాడని ప్రచారం జరుగుతోంది. దేవరతో పోలిస్తే పుష్ప 2 అంతకు మించే లెక్కలతో షాక్ ఇస్తోంది. కేవలం నైజాం రైట్స్ 100 కోట్లు, ఏపీ సీడెడ్ రైట్స్ 100 కోట్లు పలికాయని తెలుస్తోంది. 2 తెలుగు రాష్ట్రాల రైట్స్ తో 200 కోట్లు రాబట్టేసింది పుష్ప 2. పుష్ప 2 తెలుగు రైట్స్ ని మించేలా హిందీ రైట్స్ ట్రిపుల్ సెంచరీ కొట్టేలా ఉన్నాయంటున్నారు. అయితే 400 కోట్ల వరకు రైట్స్ తాలూకు చర్చలు జరుగుతున్నాయట. ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల రైట్స్ 200 కోట్ల డీల్ మాత్రమే ఓకే అయిందంటూ ప్రచారం జరుగుతోంది. రెబల్ స్టార్ ప్రభాస్, లోకనాయకుడు కమల్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, దిశా పటాని, దీపిక అండ్ కో కలిసి చేసిన మూవీ కల్కి. నాగశ్వన్ తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు రైట్స్ కూడా 200 కోట్లు దాటేలా ఉన్నాయి. నైజాం, ఆంధ్ర రెండు ప్రాంతాల్లో ఒక్కో ఏరియా రైట్స్ 100 కోట్లని ప్రచారం జరుగుతోంది. ఇక కల్కి మూవీ మే 9 నుంచి మే 30 అని జూన్ లో వస్తుందని రకరకాల ప్రచారాలు జరిగాయి. కేవలం ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు తేలకే వాయిదా వేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇటమైనా జులై 10 లేదంటే 12 కి రిలీజ్ డేట్ ఫిక్స్ అవ్వచ్చంటున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో శంకర్ తీసిన మూవీ గేమ్ చేంజర్ ఈ సినిమా రిలీజ్ కి ముందే తెలుగు రాష్ట్రాల్లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. RRR తర్వాత చరణ్ మార్కెట్ పెరగడంతో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తన కొత్త సినిమాల డీల్స్ ఆకాశాన్ని అంటుతున్నాయి. గేమ్ చేంజర్ తమిళనాడు రైట్స్ 75 కోట్లైతే ఏపీ సీడెడ్ రైట్స్ 75 కోట్లని ప్రచారం జరుగుతోంది. నైజాంలో తానే డిస్ట్రిబ్యూట్ చేస్తున్న దిల్రాజు ఈ మూవీని తమిళనాట 75 కోట్లకి, ఏపీ సీడెడ్ కి 75 కోట్ల చొప్పున సేల్ చేశాడట. రిలీజ్ కి ముందే తమిళనాడు, ఏపీ నుంచి రైట్స్ రూపంలో 150 కోట్లు దక్కాయని తెలుస్తోంది.